हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल एमएनबी बिहार। అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను। మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఇప్పుడు మన ఛానల్ 55K ప్లస్ సబ్స్క్రైబర్స్ దాటిపోయింది అన్నమాట। సో థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాగా సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి। ఇక్కడ నేను పక్కన ఒక చిన్న ఫోటోని యాడ్ చేస్తున్నాను చూడండి। మన ఛానల్ 5 వచ్చినప్పుడు నేను ఇట్లాగా స్క్రీన్ షాట్ తీద్దాం అనుకున్నా, అంటే 55,555 వచ్చినప్పుడు ఇట్లాగా నేను స్క్రీన్ షాట్ తీసి మీతో షేర్ చేద్దాం అనుకున్నా, కానీ జస్ట్ 1 సెకండ్లో అట్లాగా నెంబర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట। 2-3 మెంబర్స్ ఎక్కువగా ఒక్కసారిగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సో అందుకని ఆ ఫోటో నేను కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీయటం కుదరలేదు, లేదంటే చూసుకోవడానికి మన ఛానల్ అట్లాగా బాగుండేది అనిపించింది। ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట, ఇట్లాగా ఛానల్లో 5 ఫైవ్స్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీద్దాము అని ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట, బట్ కుదరలేదు, ఇట్స్ ఓకే అనుకొని ఇంకా ఇట్లాగా 5,557 వచ్చినప్పుడు ఇట్లాగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట। సరే ఇంకా లేట్ చేయకుండా ఈ రోజుటి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి। సో ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి రోజు ఎర్లీగా మేము పూజ చేస్తున్నాము, అలాగే ఈ రోజు చెట్టుకి కొంచెం మందార పూలు ఉన్నాయన్నమాట బాగా, సో ఇంకా వాటిని తెచ్చుకొని ఇంకా దేవుడి గదిలో పెట్టేశాము అండ్ ఇంకా వచ్చేసి మా వారు ఇట్లా మార్కెట్కి వెళ్ళి కూరగాయలన్నీ కూడా తెచ్చారనమాట। సో మేము ఒకేసారి వీక్లీ సరిపడా తెచ్చుకుంటామండి, రోజు పొద్దున్నే మనం లంచ్ బాక్స్ ఇవన్నీ తయారు చేయాలి కాబట్టి పొద్దున్నే కూరగాయల కోసం బయటకు వెళ్ళాలంటే టైం వేస్ట్, సో అందుకనేసి వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తెప్పించుకుంటా అనమాట। ఇదిగోండి ఇంకా కూరగాయలన్నింటినీ కూడా ఇట్లాగా ఒకటే బ్యాగ్లో వేసుకొని తెస్తారు కాబట్టి ఇంకా వీటన్నిటినీ కూడా సపరేట్ చేస్తా అనమాట। సో ఇంకా వెయిట్కి సపరేట్ చేసేసి ఇంకా సపరేట్గా కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటా। మనము ఫ్రిడ్జ్లో చాలా రకాల కూరగాయలని లేదంటే పిండ్లు పెరుగు ఇట్లా మనం రకరకాలుగా పెడుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో, సో ఇవన్నీ ఒకటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ బాగా స్మెల్ వస్తుంది అనమాట। సో ఇట్లాగా స్మెల్ రాకుండా ఉండటానికి నేను ఇంతకుముందు ఒక టిప్ షేర్ చేశానండి, అది నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను। సో వీడియో అంతా చూసిన తర్వాత మనకి లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్లో ఆ లింక్ ఉంటుంది, ఆ వీడియో తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి। సో మనకి ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే ఎప్పుడు చూసినా కానీ ఫ్రిడ్జ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట, ఇట్లాగా మనము వెజిటబుల్స్ కానీ ఇవి ఏమి అట్లా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట। సో అది తప్పకుండా చెక్ చేయండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అండ్ మెయింటైన్ చేయడం కూడా ఈజీ అనమాట। సో ఇంకా పొద్దున్నే ఇంకా ఏ ఇలా ఎన్ని కూరగాయలు ఉంటే ఏ కూరగాయలు చేయాలో అర్థం కాదనమాట, కన్ఫ్యూజ్గా ఉంటాయి, ఏదన్నా 1-2 కూరగాయలు ఉన్నాయనుకోండి సరే ఇంకా అవంటే చేద్దాంలే అని అనిపిస్తుంది, కానీ ఇట్లాగ ఉన్నప్పుడల్లా దీంతో ఏం చేద్దాం దాంతో ఏం చేద్దాం అని చాలా థాట్స్, సో ఇది ఆలోచించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు పన్విత్కి లంచ్ బాక్స్ పెట్టేయాలండి। వాడికి అయితే నేను ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను, క్యాప్సికమ్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది, నేను మన షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశానండి, ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను, సో తప్పకుండా ట్రై చేయండి। మనం క్యాప్సికమ్ అంటే ఫ్రైడ్ రైస్లో లేదంటే బిర్యానీస్లో నూడిల్స్లో ఇట్లా వేసుకుంటాం కాబట్టి ఎవరు కూడా అసలు క్యాప్సికమ్ కర్రీ కానీ ఫ్రై కానీ ఎవరు చేయరు, కానీ చాలా బాగుంటుంది। ఇక్కడ నేను క్యాప్సికమ్ అన్నింటినీ కట్ చేసేసి చక్క పొయ్యి మీద వేసేసాను, దీనికి ఒక స్పెషల్ కారంని తయారు చేస్తా అనమాట, అంటే ఈ కర్రీకే కాదు ఇట్లాగా ఏ ఫ్రైస్ చేసినా కానీ దాంట్లో వేసుకోవటం కోసం ఇట్లాగా ఒక కారంని తయారు చేస్తా అనమాట। ఇది డీటెయిల్గా నేను షార్ట్స్లో పెట్టాను కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, నేను రీసెంట్గానే అప్లోడ్ చేశాను క్యాప్సికమ్ ఫ్రై। ఇట్లాగా నేను చాలా రెసిపీస్ పోస్ట్ చేయడంతో నాకు కొన్ని కమెంట్స్ వచ్చినాయండి, వాటన్నిటికీ ఇక్కడ నేను రిప్లై ఇస్తాను అండ్ ఫస్ట్ కమెంట్ ఏంటి అంటే ఇక్కడ అక్క మీరు ఇన్ని వంటలు ఎక్కడ నేర్చుకున్నారు అంటున్నారు, సో నేను పెళ్లి కాకముందు ఇన్ని వంటలేం రావండి, జస్ట్ నాకు కొంచెం పప్పు లేదంటే ఇలా సింపుల్గా దొండకాయ ఫ్రై ఇలాంటివి ఉంటాయి కదా అవి చేయటం వచ్చు, అలాగే ఇంకా పన్నీర్ కర్రీ అని లేదంటే ఇట్లాగా క్యాప్సికమ్ బిర్యానీస్ ఇలాంటివి నాకు అసలు ఏమి వంటలు రావన్నమాట, ఇవన్నీ కూడా నేను పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నాను। పెళ్ళైన కొత్తలో ఏ ఆడపిల్లలకైనా కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చిన రెసిపీ చేయాలి, వాళ్ళకి టేస్టీగా చేసి పెట్టాలి, వాళ్ళు మెచ్చుకుంటే బాగుంటుంది అని ఇట్లాగే ఉంటారు కదా అందరూ, సో నేను కూడా అలాగే ఫీల్ వాళ్ళకి నచ్చిన రెసిపీస్ చేయాలి అనుకుంటూ నేను కూడా రకరకాల రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్లో చూస్తూ ఇంట్లో ట్రై చేస్తూ ఉండేదాన్ని, అవి కన్ఫామ్గా నాకు హిట్ అయ్యాయి అన్నమాట, సో నచ్చి అందరూ బాగుందమ్మా టేస్ట్ బాగుంది అనేవాళ్ళు। సో ఇంకా నాకు అట్లాగా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్టింగ్లో అన్ని కుకింగ్ రెసిపీసే నేను పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట, మీరు చూస్తుంటే నాది ఛానల్ ఫస్ట్లో అన్నీ కూడా ఇట్లా కుకింగ్ రెసిపీసే ఉండేవి,
సో ఇంకా అట్లా అట్లా చేస్తూ నాకు ఇంకా కుకింగ్ మీద ప్యాషన్ ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా అప్పటి నుంచి ఇంక రకరకాల ఫుడ్లు తయారు చేస్తూ ఉండేదాన్ని అనమాట. అవి కన్ఫర్మ్గా అన్నీ కూడా హిట్ అయ్యాయి, అక్కడక్కడ ఫ్లాప్ అయ్యాయి అనుకోండి, బట్ అవి కూడా మనం మేనేజ్ చేస్తూ టేస్టీగా తెప్పించేదాన్ని అనమాట. పెళ్లి కాకముందు కూడా నేను వంటలు చేస్తూ ఉండేదాన్నండి, మా మమ్మీ టైలర్ అనమాట. సో ఇట్లాగా మనకి హాలిడేస్ వచ్చినప్పుడు అంటే సంక్రాంతి దసరా టైంలో ఇట్లా మనకి హాలిడేస్ వస్తాయి కదా, అమ్మ టైలరింగ్ అవ్వడంతో ఆ టైంలో బిజీగా ఉండేదన్నమాట. పండగలప్పుడు టైలరింగ్ వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు కదా, సో అమ్మ అట్లా బిజీగా ఉండటంతో నేను కొంచెం పప్పులు ఇలాగా చిన్న చిన్న రెసిపీ సింపుల్గా తయారు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను ఏ వంట చేసినా కానీ కుదిరేదన్నమాట, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా అని అనుకునేవాళ్ళు. సో నేను ఏ వంట చేసినా కానీ కొంచెం అట్లాగా టేస్టీగా కుదరటము, ఇంకా అలాగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా అప్పటి నుంచి నేను వంటలు కొంచెం ఇంట్రెస్ట్గానే చేసేదాన్ని. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇంకా అన్నీ కూడా కొంచెం వెరైటీగా ట్రై చేస్తుండే. అప్పుడు మనకి ఇంకా కిచెన్ మన చేతిలో ఉంటుంది కదా, ఏ కూర చేయాలన్నా ఏ వంట చేయాలన్నా, సో ఇంకా కిచెన్ మన చేతులతో ఉండటం మన చేతుల మీద ఉండటంతో ఇంకా రకరకాల రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మెచ్చుకుంటారనమాట నీ వంటలు బాగుంటాయి అనేసి. ఇన్ని వంటలు వచ్చు అంటున్నాను కానీ పిండి వంటలు మాత్రం రావండి. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను పిండి వంటల జోలు వెళ్ళలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. సో ఇప్పుడు వచ్చే సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్కి పిండి వంటలు కూడా ట్రై చేద్దాము, వాటిని కూడా నేర్చుకుందాము. ఇంకెన్ని రోజులని అమ్మ చేస్తుంది అత్త చేస్తుంది అని కూర్చుంటాం చెప్పండి. సో ఇంకా మనం కూడా ట్రై చేద్దాము, ఇంకా వాళ్ళకి ఎందుకు కష్టము, ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే తర్వాత కూడా మనకి బాగా వస్తాయి అనేసి ఇంకా ఇవి కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంతవరకైతే నాకు అరిసెలు చక్రాలు చెక్కలు ఇలాంటివి చేయటం రాదండి. ఈ వీడియోస్లో కూడా అత్తే చేస్తున్నప్పుడు వీడియో తీసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. సో ఎలా క్వాంటిటీ వేస్తుంది ఎలా చేస్తుంది అని కనుక్కొని నేను వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇస్తాను, కానీ ఎప్పుడు పిండి వంటలు జోలు అయితే వెళ్ళలేదన్నమాట. నెక్స్ట్ నిల్వ పచ్చళ్ళు లేదంటే నార్మల్గా ఇంట్లో చేసే పచ్చళ్ళు గురించి చెప్పాలి అంటే, నార్మల్గా మనము ఇంట్లో తక్కువ క్వాంటిటీ చేసుకునే ఉంటాయి చూడండి, అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి అని ఇలాంటివి ఉంటాయి కదా. సో నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చళ్ళు వీటికైతే తిరుగులేదు, అవన్నీ కూడా బాగానే చేస్తాను. బట్ నిల్వ పచ్చళ్ళు ఉంటాయి చూడండి, పన్నుమిరిగాయల పచ్చడి, టమాటా పచ్చడి, లేదంటే మామిడికాయ పచ్చడి, చింతపండు పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇలాంటివి అయితే నేను అంత మంచి క్వాంటిటీ కరెక్ట్గా వేయటం తెలియదు అనమాట, వాటిని ఎప్పుడూ ట్రై చేయలేదు. నార్మల్గా ఇంట్లో చేసుకునే అయితే నేను ఇలాంటివి అయితే బాగానే చేస్తాను, మనం రోటి పచ్చళ్ళు ఇలాంటివి బాగానే వచ్చు, కానీ నిల్వ పచ్చళ్ళు మాత్రం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా నేను రెసిపీస్ అన్నీ కూడా నేర్చుకుంటుంది చేస్తుంది. సో మనం రెగ్యులర్గా తినేయవచ్చు కానీ ఇట్లాగా పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ రావన్నమాట, వీటి జోలు వెళ్ళలేదు. త్వరలోనే అవి కూడా నేను కన్ఫామ్గా నేర్చుకుంటాను, అండ్ నేను కూడా టేస్టీగా చేయగలను అని చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, భోజనాల్లో కానీ లేదంటే మనం రెస్టారెంట్లో ఫుడ్ తిన్నప్పుడు కానీ లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు భోజనాలు తిన్నా కానీ వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఏమేమి యూజ్ చేసి ఆ రెసిపీస్ చేశారు అనేది నేను టేస్ట్ చేసి చెప్పగలను అనమాట. వాళ్ళు చిన్న చిన్న థింగ్స్ వేసి భోజనం తయారు చేసినా కానీ నేను ఈజీగా కనిపెట్టగలను, అండ్ వాటిని అంత మంచిగా నేను గ్రిప్ చేయగలను అనమాట, అంత మంచిగా తెలుసుకోగలను. ఇవన్నీ కూడా నాకు కుకింగ్ మీద ఉన్న వంట మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్లనే ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. సో ఇవండి నేను నా వంట గోన. సో ఇట్లాగా నేను వంట నేర్చుకోవటం కానీ ఇట్లాగా నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. సో నేను కామెంట్స్లో వచ్చిన కొన్ని కొన్ని విషయాలన్నిటికీ కూడా నేను ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చేసాను. ఓహో, మన మాటల్లో మర్చిపోయి బిర్యానీని ఎట్లాగే తయారు చేశానో డీటెయిల్గా చెప్పలేదు కదా, నేను మన షార్ట్స్లో అప్లోడ్ చేశానండి, అక్కడ చూడండి నేను డీటెయిల్గా ఎట్లాగా తయారు చేశాను అనేది క్లియర్గా చెప్పానమాట. సో మీరు మిస్ అవ్వకుండా అక్కడ డీటెయిల్గా చూసేయచ్చు. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదనమాట. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.